విపక్షాలు నెహ్రూని పొగిడిన అమిత్ షా మణిపూర్లో మళ్ళీ టెన్షన్. జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు అనుమతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను ఇండియా 20 లో చూద్దాం. ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి నేతలు ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మద్దతు పలకొద్దని పార్టీలను కోరారు అమిత్ షా. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని కేంద్ర మంత్రి అమిత్ షా బొగొట్టడంపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నెహ్రూని, కాంగ్రెస్ పార్టీని అమిత్ షా పదే పదే పొగడడం బాగుందన్నారు. అయితే అమిత్ షా వెంటనే జోక్యం చేసుకుని నెహ్రూని తాను పొగడలేదని, కేవలం ఆయన చెప్పిన మాటల్ని ఉటంకించానన్నారు. ఢిల్లీ సేవల బిల్లుపై చర్చ సందర్భంగా నెహ్రూ పేరు ఉచ్చరించారు షా. లోక్సభలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ఐఎంఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సమాచార హక్కు, ప్రైవసీ హక్కులను ఈ బిల్లుతో కాలరాసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా విపక్షాలు ఆరోపించాయి. ఇది కేవలం ద్రవ్య బిల్లు మాత్రమే అన్నారు కేంద్ర మంత్రి. మణిపూర్ అంశంపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన కొనసాగింది. ఈశాన్య రాష్ట్ర మణిపూర్లో హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం చర్చకు అనుమతించకపోవడంతో విపక్షాలు నిరసనకు దిగాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, సిపిఐ, సిపిఎం సహా విపక్ష రాజ్యసభ నుంచి సభ్యులు వాకౌట్ చేశారు. ప్రధాని సభలోకి రావాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. గత కొన్ని రోజులుగా మణిపూర్ అంశంపై దద్దరిల్లిన రాజ్యసభలో ఇవాళ నవ్వులు పూసాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కోపంగా ఉన్నారని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. దీనికి చైర్మన్ నవ్వుతూ సమాధానమిచ్చారు. నాకు పెళ్లై 45 ఏళ్లు దాటినా ఎప్పుడూ కోపగించుకోలేదన్నారు ధన్కర్. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. కోపాన్ని చూపించరు, లోపల మాత్రం కోపంతో ఉంటారని ఖర్గే అనటంతో మరోసారి నవ్వులు హోరెత్తాయి. మణిపూర్ అంశంపై పార్లమెంటు ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. పార్లమెంటులో ఆందోళన విరమించాలని ప్రతిపక్షాలు ఓ అంగీకారానికి వచ్చాయి. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. ఏ రూల్ కింద అయినా చర్చించేందుకు సిద్ధమన్నారు. విపక్షాలు రూల్ 267 కింద చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. మణిపూర్ పై మోదీ ప్రకటన చేయాలని కోరుతున్నాయి విపక్షాలు. లోక్సభ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష ఎంపీల తీరుపై అసంతృప్తితో ఉన్న స్పీకర్ ఓం బిర్లా నిన్న ఇవాళ ఉదయం సభకు హాజరు కాలేదు. ఆ బాధ్యతల్ని ఇతర సీనియర్ ఎంపీలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా రాజేంద్ర అగర్వాల్ లోక్సభను నిర్వహించారు. ఓం బిర్లా సభకొచ్చేలా చూడాలని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కోరారు. మీ అభ్యర్థులను ఆయనకు వెల్లడిస్తామని స్పీకర్ స్థానంలో ఉన్న అగర్వాల్ చెప్పారు. సాహిత్యం, కళలు మానవత్వాన్ని కాపాడాయన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సాహిత్యం ప్రజల్ని కలుపుతుందని చెప్పారు. భోపాల్లోని రవీంద్ర భవన్ హంసధ్వని ఆడిటోరియంలో ఉత్కర్ష్ ఉన్మేష్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. మన సంస్కృతి, అనైతికత, ఆచార వ్యవహారాలు, పర్యావరణాన్ని కాపాడుకోవటంలో సమిష్టి కృషి అవసరమన్నారు. యువత అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు ద్రౌపది ముర్ము. భారత్తో చర్చలకు పాకిస్తాన్ ప్రధాని షేబా షరీఫ్ సంసిద్ధత వ్యక్తం చేయడంపై ప్రభుత్వం స్పందించింది. పాక్ సహా అన్ని దేశాలతో సాధారణ సంబంధాలను భారత్ ప్రాధాన్యత దీనికిస్తుందంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అయితే పాకిస్తాన్లో ఉగ్రవాద రహిత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ సహా పొరుగు దేశాలన్నింటితో సాధారణ సంబంధాలు తాము కోరుకుంటున్నామని చెప్పారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూపల్లితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, కూచుకుల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కొల్లాపూర్లో జరిగే బహిరంగ సభ రద్దు కావడంతో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు జూపల్లి. ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలిస్తుంది, అవినీతి లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని జూపల్లి ఆరోపణలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాని మోదీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు బండి సంజయ్ని అభినందించారు. ప్రధాని మోదీ, పెద్ద పదవి ఇచ్చాం, బాగా పనిచేయాలంటూ మోదీ వ్యాఖ్యానించారు. పంచాయతీ నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని సర్పంచుల సంఘం ఆరోపించింది. రాజ్యాంగంకు వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధుల్ని దొంగిలించిందని పేర్కొన్నారు. నిధుల మళ్లింపుపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పరమేశ్వర్ పాటిల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేసినట్లుగా వారు వెల్లడించారు. తాము రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నామన్నారు సర్పంచులు. సర్పంచుల పోరాటానికి టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు.
ననవాపి మసీదులో ఏసీ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయం జరగాలంటే సర్వే అవసరమని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సర్వే తాత్కాలికంగా నిలిపివేశారు. సుప్రీంకోర్టు సూచనతో మసీదు కమిటీ తర్వాత అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. సర్వే నిర్వహించొద్దని ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కానీ మసీదు కమిటీ అభ్యంతరాలను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. హర్యానాలోని నూహ్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి కూడా కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. దీంతో భారీ భద్రత చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ఇప్పటి వరకు 83 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లుగా హోంమంత్రి అనిల్ బిజ్ తెలిపారు. 159 మంది సంఘ విద్రోహ శక్తుల్ని అరెస్ట్ చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. ఇంపాల్లో భారీగా ప్రదర్శన నిర్వహించారు. బిష్ణుపూర్ జిల్లాలోని కంగ్వాయి పాగా చావో ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఆర్మీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. నిరసనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్స్ ని ప్రయోగించారు. రాంచీలోని ఓ పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం నుంచి చిన్నారులు త్రుటిలో బయటపడ్డారు. ఉదయం 9:30 గంటలకు క్లాస్ ప్రారంభం కాగానే ఒక గదిలో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే పిల్లల్ని బయటకు పంపించారు. దీంతో పెను ముప్పు తప్పింది. 5 తరగతి గదులు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు గంటపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా చిత్రకూట్లోని మందాకిని నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నీటిమట్టం పెరగడంతో రామ్ ఘాట్, భారత్ ఘాట్, రాఘీ ప్రయాగ్ ఘాట్లు నీటి మునిగాయి. దుకాణాలతో పాటు ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. మేక్ ఇన్ ఇండియా కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ల్యాప్టాప్లు, టాబ్లు, పీసీలను దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. సరైన అనుమతులు ఉంటే వాటిని దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పించనున్నట్లుగా తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధరలు భారీగా పెరిగాయి. మదర్ డైరీ రీటైల్ స్టోర్స్ లో కిలో టమాటా 259 రూపాయలకు అమ్ముతున్నారు. మరికొన్ని రోజుల్లో కిలో ధర 300 రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాయి వ్యాపార వర్గాలు. ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు టమాటా ధర పెరగడానికి కారణమైంది. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో సరఫరా తగ్గిపోయింది. కోకాపేటలో ఎకరానికి 100 కోట్లు, ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే. బ్యూటీ పార్లర్ కు వెళ్తే ఉన్న జుట్టు ఊడింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల్ని మెట్రో 20లో చూద్దాం. కోకాపేట భూముల వేలంలో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎకరం భూమి ధర 100 కోట్లు పలికింది. ప్లాట్ నంబర్ 10 కోసం 100 కోట్ల బిడ్ వేసినట్లు సమాచారం అందుతోంది. ఏపీఆర్, రాజ్ పుష్ప కంపెనీలు పోటాపోటీగా బిడ్లు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఆన్లైన్ వేలం కొనసాగుతోంది. ఇవాళ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మరో 2 రోజుల పాటు జరగనున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 20 రోజుల సభ నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఈ సమావేశాలు 3 రోజులకే ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 10 కీలక బిల్లుల్ని కేసీఆర్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. కేటీఆర్ ఛాంబర్ కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటి ముట్టనట్లుగా ఉన్న జగ్గారెడ్డి కేటీఆర్ తో సమావేశం అవడం హాట్ టాపిక్ గా మారింది. రైతు రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి నేతలు పాలాభిషేకం చేశారు. రుణమాఫీ చేస్తానని రైతులకిచ్చిన మాట సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహాయం దేశంలోని మరే రాష్ట్రంలో అందించలేదన్నారు. అవయవ దానంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు మంత్రి హరీష్ రావు. అలాగే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లోను మొదటి స్థానంలో ఉందని చెప్పారు. జీవన్ దాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అవయవ దాన దినోత్సవంలో డోనర్లను మంత్రి సన్మానించారు. 2022లో తెలంగాణలో 194 మంది అవయవ దానం చేశారన్నారు ఆరోగ్య మంత్రి హరీష్ రావు. ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆర్ఫై జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. రాజధాని ప్రాంత గ్రామాల రైతులు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గత నెల 23న కృష్ణాయపాలెంలో సీఎం జగన్ ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్ఫై జోన్ లో ఎటువంటి ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు స్టే ఇవ్వడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని దీక్షా శిబిరాల్లో ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. న్యాయమూర్తి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. న్యాయమూర్తులే మా దేవుళ్ళు అంటూ నినాదాలు చేశారు రాజధాని రైతులు.
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పాత గుంటూరులోని యాదవ్ హైస్కూల్లో పర్యటించారు. అక్కడ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు ఆటలు ఆడితేనే ఆరోగ్యంగా ఉంటారన్నారు అంబటి. విద్యార్థులు ఫిజికల్ గా మెంటల్ గా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. అందుకే ఆట వస్తువులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు అంబటి రాయుడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 57-58 పై ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఓసిటీలో 3 రోడ్ల నిర్మాణాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చాయి. బీసీ ఛాంబర్ లోకి వెళ్లేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో లారీ కంటైనర్ హల్చల్ చేసింది. చేజింగ్ చేసి మరీ గుట్కా తరలిస్తున్న కంటైనర్ లారీని పట్టుకున్నారు పోలీసులు. విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై కంటైనర్ ను ఆపడానికి పోలీసులు ప్రయత్నించినా ఆగలేదు. ఇక దీంతో సినీ పక్కీలో చేసింగ్ చేసి లారీని పట్టుకున్నారు. డ్రైవర్ తో పాటు కంటైనర్ లో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో రహదారులపై అర్ధరాత్రి వరకు హల్చల్ చేస్తున్న యువతను కట్టడి చేసేందుకు పోలీసులు ఆపరేషన్ చబుత్రా పేరుతో తనిఖీలు నిర్వహించారు. సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలోని సంతోష్ నగర్ ఏ సదన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న యువకుల్ని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి పట్టుబడితే బైండ్ ఓవర్ కేసులు పెడతామని యువకులను హెచ్చరించారు సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ శివచంద్ర. హెయిర్ కట్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్కు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. బ్యూటీషియన్ బాధిత మహిళ హెయిర్ కట్ చేసింది. బ్యూటీషియన్ ఆ బాధిత మహిళకు హెయిర్ కట్ చేసింది. హెయిర్ ఆయిల్ పోసింది. ఆ హెయిర్ ఆయిల్ రాసుకున్న వెంటనే మొత్తం జుట్టు రాలిపోయింది. దీంతో ఊడిపోతున్న వెంట్రుకలు తీసుకుని బాధిత మహిళ అబిట్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి బ్యూటీ పార్లర్ పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట రైళ్లకు చెక్ పెట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 8 మంది పేకాట రాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 17,840 రూపాయలను నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట గ్యాంగ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కరీంనగర్ లో మిస్సింగ్ అయిన 3 పాప కృతిక విగత జీవిగా మారింది. లక్ష్మీనగర్ డ్రైనేజ్ కాల్వలో తలలేని చిన్నారి డెడ్ బాడీ లభ్యమైంది. బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఇక శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు. గత నెల 27న పక్క ఇంటికి ఆడుకునేందుకు వెళ్లి భారీ వర్షాలకు డ్రైనేజ్ లో కొట్టుకుపోయింది. ఇవాళ మృతదేహం లభించడంతో తీవ్ర విషాదం నెలకొంది. గంగవరం పోర్టు అధికార ప్రతినిధి బీజేరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పోర్టు ఆలస్యంగా చెల్లింపులు చెల్లిస్తుండటంతో పాటుగా గత 6 భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కీలక కస్టమర్ గా గంగవరం పోర్టు పరిగణిస్తుందన్నారు. బకాయిలు ఉన్నప్పటికీ తమ సేవలు కొనసాగించామన్నారు బీజేరావు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియపై అదానీ గ్రూప్ కు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. 220 మంది సర్పంచులు, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5364 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్నికలకు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ ని కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నందున ప్రభుత్వం కూడా సమాయత్తంగా ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆక్వా మెరైన్ పార్కు కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు వేసిన పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్కు పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతుందని సినీ నటులు రేణు దేశాయ్, శ్రీదివ్య, దర్శకుడు శశి కిరణ్ తిక్కాతో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ డ్రామా బోలా శంకర్ నుంచి మరో సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ అందించారు. మెగా ఫాన్స్ ని అలర్ట్ చేస్తూ రేజ్ ఆఫ్ బోలా అనే ఓ మ్యూజికల్ సాంగ్ ని విడుదల చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ త్వరలో షురూ కానుంది. దీనికోసం హైదరాబాద్ లో 2 భారీ సెట్స్ వేసినట్లుగా ఇన్సైడ్ టాక్. వీటిలో ఒక సెట్ మహేష్ బాబు తాతయ్యకు సంబంధించిన పాత్ర కోసం డిజైన్ చేయగా 2 సెట్ హీరో తల్లి ఇల్లు కోసం రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయిధరం తేజ్ ప్రధాన పాత్రలో నటించిన బ్రో మూవీ ఇప్పటికే రిలీజ్ అయి ప్రేక్షకుల్ని అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా జీవమే రిలికల్ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ని ప్రారంభించనున్నట్లుగా మూవీ యూనిట్ చెబుతోంది. 2024 పొంగల్ కి పక్కాగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దేశవ్యాప్తంగా 1400కు పైగా సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఇలయరాజా జీవితం వెండితెరపై రాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు బాల్కి మాస్ట్రో ఇలయరాజా బయోపిక్ తీయాలని భావిస్తున్నారు. దీనికోసం హీరో ధనుష్ ని సంప్రదించగా ఆయన కూడా ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామంలో హీరో నాగచైతన్య పర్యటించారు. మత్స్యలేశం గ్రామానికి చెందిన గనగల్ల రామారావు జీవితాన్ని సినిమా రూపంలో దర్శకుడు చందు మొండెట్టి తెరకెక్కిస్తున్నారు. దీంతో రామారావు పాత్ర చేయనున్న హీరో నాగచైతన్య స్వయంగా మత్స్యకారుల జీవన విధానాలను తెలుసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. మొదటి పార్టులో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 లో శివుడిగా కనిపించారు. 3 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ లో పంకజ్ త్రిపాఠి తన సమస్యని పరిష్కరించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. దుమ్ము దులిపేలా చిందువై అంటూ సాగే సాంగ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఇప్పటికే కంప్లీట్ అయింది. క్రిష్ 4వ భాగంపై దర్శకుడు రాకేష్ రోషన్ ఓ అప్డేట్ పంచుకున్నారు. క్రిష్ 4వ భాగాన్ని రూపొందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. క్రిష్ 4 వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3 మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంతో రాబోతున్న ఈ సినిమా టీజర్ ని 15 ఆగస్టు లాంచ్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ మూవీని తెలుగు తమిళ భాషలో విడుదల చేసేందుకు యశ్రాజ్ ఫిలిమ్స్ ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొనపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు పానిండియా స్టార్ ప్రభాస్. దీపికా అద్భుతమైన అందంతో పాటు ఆకట్టుకునే అభినయం గల గొప్ప సూపర్ స్టార్ అని ప్రశంసించారు. ఆమె సెట్స్ లోకి అడుగుపెట్టిన వెంటనే అంతా సందడి నెలకొంటుందని, అటువంటి నటితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రభాస్. పానిండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ చిత్రం సలార్ ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరల్డ్ వైడ్ గా వస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బర్స్ ఇప్పుడు వినిపిస్తోంది. అక్టోబర్ లో సలార్ ఇంగ్లీష్ రిలీజ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న స్కంద సినిమా నుంచి మొదటి పాట విడుదల చేశారు. ఈ పాటను మాస్ బీట్ తో తమన్ అద్దరగొట్టారు. ఈ లిరికల్ సాంగ్ లో హీరో రామ్ శ్రీలీల డాన్స్ బీట్స్ తో ఇరగదీశారు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న బెదుర్లంక 2012 చిత్రం నుంచి దొంగోడే దొరగాడు సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాట ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కిట్టు విసా ప్రగడ లిరిక్స్ రాయిగా సాహితి చాగంటి గీతాన్ని ఆలపించారు. కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా దర్శకుడు రామ్నాథ్ రిగ్వేది తెరకెక్కించిన బుద్ధిమంతుడు 2 గురించి అభిమానులను నిరాశపరిచే అప్డేట్ వచ్చింది. బుద్ధిమంతుడు 2 రిలీజ్ సినిమా రిలీజ్ డేట్స్ ని వాయిదా వేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేయనుంది టీమ్. బాల్కి డైరెక్షన్ లో అభిషేక్ బచ్చన్ నటించిన గుమర్ చిత్ర ట్రైలర్ వాయిదా పడింది. వాస్తవానికి ఇవాళే ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా ఆర్ట్ డైరెక్టర్ నీతన్ చంద్రకాంత్ దేశాయ్ మృతికి సంతాపంగా పోస్ట్ పోన్ చేశారు. గుమర్ మై వే ట్రైలర్ రేపు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది మూవీ టీమ్. మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు లీడ్ రోల్స్ లో నటిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ టీజర్లు విడుదల చేయగా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సిరీస్ 18న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నెల కిషోర్ అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా హీరోయిన్ అనన్య నాగల్ల సెట్స్ లో సందడి చేసింది. తన బర్త్డే సందర్భంగా అందరితో కలిసి కేక్ కట్ చేసి ఆనందంగా గడిపింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభుదేవా ప్రస్తుతం పూల్స్ చిత్రంలో నటిస్తున్నారు. 1 నిమిషం 9 సెకండ్ల నివిడి గల పూల్స్ టీజర్ లో అనసూయ భరద్వాజ్ ఎంట్రీతో మొదలైంది. ప్రభుదేవా అనసూయ రాయ్ లక్ష్మి పాత్రలు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఆకాశం దాటి వస్తావా మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ని శుక్రవారం విడుదల చేయనున్నట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. నిర్మాత శిరీష్ సమర్పణలో దర్శకుడు శశికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.